దైవ జనాగమ ఎంతోమంది రోజున కరోనాతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు అదే సమయంలో చాలామంది ప్రభుని నమ్ముకున్న బిడ్డలు కూడా కరోనాతో బాధపడుతూ సావు బ్రతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతూ ఉన్నారు చాలా కుటుంబాలలో భర్తలు పోయారు భార్యలు పోయారు పిల్లలు పోయారు ఈ రీతిగా చాలామంది వేదన పడుతున్నారు నా ప్రార్థన ప్రీలర గమనించాలి ఆ రీతిగా చనిపోయే బిడ్డలు క్రీస్తులో ఉండి చనిపోతే ఎంత బాగుండు దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా ప్రభు రాకడలో వారే మొదటెత్తబడతారు కాబట్టి మనము ప్రతి వారి కొరకు క్రీస్తులో ఉండేటట్టు ఏసయ్యని పూర్తిగా వారు సొంత రక్షకుడుగా అంగీకరించేటట్లు ప్రార్థన చేద్దాం మహిమగల మా తండ్రి కృపగల దేవ ఈ ప్రపంచం మీద మీరు పంపిన ఈ కరోనా ప్రజల మార్పు కొరకే అన్యుడని లేక క్రైస్తవుడని కాకుండా ప్రతి వారు కూడా నిజమైన దేవుణ్ణి ఎరిగి ఆయన ఒక్కడే పాపాన్ని క్షమించువాడు ఆయన ఒక్కడే పరలోకాన్ని ప్రసాదించువాడని ఎరిగి మీ ఎదుట పాపక్షమాపణ పొంది మీ మీరిచ్చే ఆ రక్షణ పొందుకొని జీవితాంతం బ్రతుకుటకు కృపద ఇచ్చేయండి ఎందరో క్రైస్తవులు కరోనాతో బాధపడుతున్నారు వారిలో కూడా ఈ పశ్చాత్తాపమును కలగజేసి ఓ పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండటం కృపదయి చేయమని క్రీస్తు పేరట వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియ దైవ జనాంగమ దేవుని అద్భుతమైన కృప సెప్టెంబర్ మాసం పదహారవ తారీఖు రెండు వేల ఇరవై బుధవారం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సంఖ్యాకాండం ముప్పై మూడవ అధ్యాయం ఆరో వచనంలో ఉన్న విషయాలే ప్రియుల మీకు ఒక మనవి వాట్సాప్ ద్వారా మీరు చాలామంది వాక్యాన్ని వింటున్నారు మీ అందరికీ నా రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాను మీలో మీరు వింటూ అనేకులకి వాక్యాన్ని పంపుతూ ఉన్నారు అందును బట్టి కూడా దేవునికి స్తోత్రాలు అయితే మీరు నాకు చేయవలసిన మేలేమిటంటే దయచేసి నా ఫోన్కు మెసేజ్లు కానీ ఫోటోలు కానీ దయచేసి పంపద్దండి నేనే కొన్ని వేల మందికి ఈ ఫోన్ ద్వారా వాక్యాలు పంపుతూ ఉన్నాను మా చర్చిలో ఉన్న బిడ్డలు కూడా కొంతమంది ఈ ఫోన్ ద్వారా వాక్యాలు పంపుతూ ఉన్నారు దరిదాపు ప్రతిరోజు ఉదయం నలభై వేల మంది దాకా మేము సంఘంలో నుండి పంపుతూ ఉన్నాం ఆ నలభై వేల మంది ఇంకా కొన్ని లక్షల మందికి పంపుతూ ఉన్నారు చాలామంది వాక్యాన్ని విని బలపడుతున్నారు అయితే మీరు పంపే ఫోటోలు మీరు పంపే పెళ్ళి పెళ్ళి ఫోటోలు లేకపోతే తద్దినాలువి లేక చావు దినాలవి పుట్టుక దినాలువి ఈ ఫోటోలు లేకపోతే వాగ్దానాలు లేకపోతే ఎన్నెన్నో పంపుతారండి దయచేసి గమనించాలి ఎవరిని సంతోష పెట్టడానికి దయచేసి నాకు పంపొద్దండి నా ఫోన్ పాడైపోయి నెంబర్లన్నీ పోయాయి ఎంతోమంది పేర్లు పోయాయి అందరినీ నేను నీ పేరేమి నీ అని అడగాల్సి వస్తారు దయచేసి నాకు పంపద్దండి రెండు చేతులెత్తి మీకు మొక్కుతాను రెండు చేతులెత్తి మొక్కుతాను అర్థం చేసుకోండి మీరు దేవుని బిడ్డలు అర్థం చేసుకోండి ప్రియులార వాక్యం విందాం వాక్యంలో సెలవిచ్చిన రీతిగా సంఖ్యాకాణ ముప్పై మూడవ అధ్యాయం అధ్యాయములో వారు అరణ్యపు కడనున్న ఏతాములో దిగిరి అనే వాక్యము సెలవిస్తాది ఏతాము అనే మాటకు స్థిరపడి ఉండుట అని అర్థం ఈ ప్రజలకు స్థిరత లేదు చాలామంది ఈ రోజున ప్రభు బిడ్డలు దేవుని ద్వారా మేలు పొందుతూనే దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాలు దేవుని యొక్క కృప పొందుకుంటూనే వారు దేవుల్లో స్థిరులుగా లేరు చాలామంది అస్థిరత ప్రేమైన వార్లరా కొద్దిసేపు దేవుని వైపు చూడటం ఎప్పుడంటే వారి జీవితాల్లో సమస్య వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని వైపు చూస్తారు అయితే వారి జీవితాలలో కాస్త నెమ్మది సంతోషం కలిగినప్పుడు లోకం వైపు చూస్తారు వైపు చూస్తూ ఉంటారు స్థిరత లేదు భార్యకు స్థిరత లేదు భర్తకు స్థిరత లేదు కుటుంబంలో పిల్లలకు కూడా స్థిరత లేదు ప్రభువు పిల్లలుగా మనము క్రీస్తునందు వేరు పారి విశ్వాసమందును కృతజ్ఞతాస్థుతులు చెలించుటయందును స్థిరంగా ఉండాలి దేవుడు మన హృదయములలో దేవుని ఆత్మ నుంచి ఆయన అభిషేకించి మనల్ని స్థిరపరిచాడు మనల్ని ప్రతిష్ఠించి స్థిరపరిచాడు ఆయన జనమని మన చావు వరకు దేవుని ఆత్మ మన హృదయములలో ముద్రగానే కనిపించాలి శత్రువైన సాతానుడికి మనలో చోటు లేకుండా ఎప్పుడూ కూడా ఆ ఆత్మచేత ముద్రించబడిన మనం స్థిరులుగా ఉంటాం రెండవది క్రీస్తునందు మనం వేరుపారితే ఒక చెట్టుకు వేరుపారిన తరువాత చెట్టు చనిపోయేటంత వరకు స్థానభ్రమణము చెందదు అదే రీతిగా క్రీస్తునందు మనం వేరుపారితే క్రీస్తులోనే స్థిరంగా ఉంటాం ప్రిలర గమనించాలి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కీర్తనల గ్రంథము నలభైవ అధ్యాయం వాక్యాన్ని చదువుకున్నట్లయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది ఒకసారి కీర్తనలు నలభైవ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాట ఈ రీతిగా ఉంది రెండవ వచనాన్ని చదువుతాను మొదటి వచనము నుండి ఎహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవి చెవియొగ్గి నా మొర ఆలకించెను నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను అని వాక్యము సెలవిస్తాది అయ్యలారా యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటని ఆయన చెవియొగ్గి నా మొర ఆలకించాడు అంతేకాదు జీకటగల ఊబిలో ఆయన పైకి లేపాడు నాశనకరమైన గుంటలో నుండి నన్ను పైకి లేపాడు నా పాదములు బండ మీద నిలబెట్టి నా అడుగులు స్థిరపరిచాడని ఉంది అనేక పర్యాయాలు నా పాపాన్ని విడిచిపెట్టాను నేనిప్పుడు దేవుని నమ్ముకున్నాను ఏసుక్రీస్తుని నా సొంత రక్షకుడుగా అంగీకరించానని చాలామంది చెప్తూ ఉంటారు మరి నీ పాదములు బండ మీద ఉన్నాయా లేక నేల మీదున్నాయా బురదలో ఉన్నాయా మైలలో ఉన్నాయా ఆలోచన చేయి దేవుని పిలుపు విని మోషే ఆ దేవుని పర్వతం మీద ఎక్కినప్పుడు అక్కడ స్వరం వచ్చిన స్థలం పొద ఆ పొదలో మంట ఆ మంటల్లో మాట ఈ విశేషమేమిటని ఏమిటని అక్కడికి వెళ్ళాడు వెళితే ఆ పొదలో నుండి మోషే మోషే ఈ స్థలం పవిత్రమైనది నీ పాదాలకున్న జోళ్ళు తీసివేసి పొదలేకి రమ్మని పిలిచాడు ప్రియ దైవ జనాంగమ దేవుడు మనల్ని పిలిచింది అపవిత్రమైన వాటిని విడిచి క్రీస్తు అనే బండ మీద నిలబడటానికి నీవెక్కడ నిలబడ్డావు నాశనకరమైన గుంటలోనా జీగటగల దొంగ ఊబిలోనా లేక నేల మీదన లోకములోనా ప్రియుల పాపములోనా లోకములోనా లేక క్రీస్తు అనే బండ మీదన ఎక్కడ నిలబడ్డావు ఆలోచన చేయి నా దేవుడైతే పాపములో నుండి లోకంలో నుండి మనల్ని ఆయన విడిపించి క్రీస్తు అనే బండ మీద మన అడుగులను నిలిపి అక్కడ ఆయన స్థిరపరుస్తాడు ఇక నీ పాదము తిరిగి బురదలోనికి వెళ్లకుండా గుంటలోకి వెళ్లకుండా లోకం వైపు పాపం వైపు నీ అడుగులు వేయకుండా ప్రభు స్థిరపరుస్తాడు దయవచ్చనాంగమా ఆ స్థిరత నీకుందా ఆలోచన చేయి ఎన్ని పర్యాయాలు దేవుని సన్నిధానంలో నుండి ప్రక్కకు వెళ్ళిపోయావు ఎన్ని పర్యాయం లోకంలోకి వెళ్ళిపోయి లోకంలో నడుస్తూ ఉండిపోయావు దేవుడు ఎంత దుఃఖపడ్డాడు ఎంత విచారపడ్డాడు వాక్యములో మనం చదువుకుందాం ఈ రీతిగా సెలవిస్తాది ప్రియుల యషేయా గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనం షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని షోమ్రోనకు రెమల్య కుమారుడు రాజు మీరు సమ్మతింపకుండిన ఎడల స్థిరపడక వుందురు అని అంటాడు మనము సమ్మతించాలి అంటే దానర్థం ప్రభు నన్ను పాపాల నుండి విడిపించాడు సాతాన్ నుండి విడిపించాడు లోకంలో నుండి విడిపించాడు అది సమ్మతిస్తే మనము క్రీస్తు అనే బండ మీద నిలబడి మనము స్థిరప స్థిరముగా ఉండటానికి అవకాశం ఉంటుంది మీరు సమ్మతించని ఎడల మీరు స్థిరపడక ఉందురు అని వాక్యము సెలవిస్తుంది ప్రియులారా అపోస్తుల కార్యం పదహారవ అధ్యాయం ఐదవ వచనములో చదువుకుంటే వాక్యమే రీతిగా సెలవిస్తారు మీరు అపోస్తుల కార్యం పదహారవ అధ్యాయం ఐదవ వచనంలో ఉన్న వాక్యాన్ని చదువుతాను దయచేసి ఆ వాక్యాన్ని వినాలి గనక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను అని వాక్యం చదివిస్తారు సంఘం విస్తరించాలంటే విశ్వాసమందు స్థిరపడాలి ఆ విశ్వాసమందు స్థిరపడాలంటే క్రీస్తుని సొంత రక్షకుడుగా క్రీస్తు ప్రభుల వారు వాక్యానుసారంగా జీవించే విషయంలో క్రీస్తు ప్రభుల వారి రక్షకుడుగా అంగీకరించిన వారు వాక్యానుసారంగా జీవించు విషయంలో ప్రభు పంపిన పరిశుద్ధాత్మ పొందుకొని ఆ రీతిగా మనము ప్రభు తిరిగి వస్తాడనే ఆ పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉంటే ఖచ్చితంగా మనము స్థిరపడుతూ రోజురోజు విస్తరించుటకు అవకాశాలు ఉంటాయి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ దీన్ని పాటించాలి ఆ రీతిగా పాటించుటకు దేవుడు మనస్సు దయచేయను కాక ఆమెన్ ఆమెన్